నెల్లూరు జిల్లా కావల్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న ఇద్దరు జర్నలిస్టుల మధ్య తలెత్తిన వివాదం ధర్నాలు ఆందోళనకు దారితీశాయి. నాగేశ్వరరావు చిన్నానే విలేకరుల మధ్య వాగ్వాదం ఘర్షణకు దారితీసింది. రాజకీయ కులం రంగును పులుముకుని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసుకునేంత వరకు వెళ్ళింది. దీంతో ఒకరిపై ఒకరు దాడులకు పాల్పడ్డారు. దీంతో జర్నలిస్ట్ సంఘాలు కావల్ ఇబ్బందికి పిలుపునిచ్చాయి. దీంతో టీడీపీ వైసీపీ నేతలు రాజకీయం చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వాళ్ళు ఏదో క్షమాపణ చెప్పుకుంటూ కాలయాపన చేసుకుంటూ వస్తున్నారు. మేము వాళ్ళని వారాల నుండి వాళ్ళని ప్రశ్నిస్తుంటే వాళ్ళు ఏదో క్షమాపణ చెప్పుకుంటూ కాలయాపన చేసుకుంటూ వస్తున్నారు. మేము వాళ్ళని ప్రశ్ని గత నెల 26వ తేదీ ఫ్యాన్స్ వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి దాంట్లో నా నేను వీడియో తీస్తుండగా నా మొబైల్లో తీసుకొని నా నేను తీసే వీడియోని డిలీట్ చేసేసి నా మీద దౌర్జన్యం చేశారు. నిన్నటి దినమున రాత్రి 7:08 మధ్య సమయంలో సీనియర్ జర్నలిస్ట్ అయినటువంటి ఆర్వీ సంఘ గౌరవ అధ్యక్షుడు మొలేటి నాగేశ్వరరావు గారి మీద ఒక దాడి జరగడం చాలా అమానుషమైన చర్య. కారణం ఒక క్లబ్లో జర్నలిస్ట్ క్లబ్లో ఉన్నటువంటి సభ్యుల్లో కొంత విభేదాలు కొంత వ్యక్తిగత వ్యవహారాలు జరిగిందా పిమ్మట అది కూర్చొని మాట్లాడాల్సిన సందర్భాన్ని దాన్ని ఆసరాగా తీసుకొని మన వార్తా ఆఫీస్ నందు అటాక్ చేసి ఆ యొక్క దాడిని చేయడం అనేది చాలా బాధాకరమైన విషయం. రైట్గా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మునేంద్ర అందిస్తారు. మునేంద్ర. రాజేందర్, కావలి పట్టణంలో ఇద్దరు విలేకరుల మధ్య ఏర్పడ్డ వివాదం కుల రాజకీయ రంగు పులుముకుని వివాదాస్పదంగా మారింది. గత కొంతకాలంగా కావలి పట్టణంలో ఉన్నటువంటి జర్నలిస్టులు రెండు వర్గాలుగా ఏర్పడి ఒక వర్గం ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డికి ఒక వర్గం అనుకూలంగా మరో వర్గం వ్యతిరేకంగా అంటే ప్రెస్ క్లబ్ జర్నలిస్ట్ క్లబ్లు అంటే రెండు వేదికగా కూడా కొంతమంది జర్నలిస్టులు అక్కడ కార్యకలాపాలు సాగిస్తున్నారు. అయితే మొత్తం మీద గత కొంతకాలంగా జర్నలిస్టులకు సంబంధించినటువంటి వర్గంలో ఓ వర్గానికి సంబంధించినటువంటి ఒక విలేకరి జర్నలిస్టు క్లబ్లో తన ప్రియురాలతో అక్కడ కార్యకలాపాలు కొనసాగిస్తున్నాడు, వాటిని అడ్డుకోవాలని చెప్పినటువంటి ప్రయత్నం చేసినప్పటికీ దాన్ని వ్యతిరేకిస్తున్నటువంటి మరికొంతమంది అతనిపైన దాడి చేయడం, అదేవిధంగా అతన్ని జర్నలిస్టుల వర్గం నుంచి తప్పించే ప్రయత్నం చేయడంతో ఆ ఇద్దరి మధ్య తలెత్తింది. అయితే తలెత్తినటువంటి వివాదానికి ఒకరు ఎస్సీ కులానికి చెందినవారు మరో బీసీ కులానికి చెందినవారు కావడంతో ఇటు ఆ రెండు వివాదాలకు సంబంధించి ఇటు కొంతమంది రాజకీయ నేతలు అదేవిధంగా మరికొంతమంది కుల సంఘాలకు సంబంధించినటువంటి పెద్దలు ఇరుకు సంబంధించి ఒకరు కులాలకు సంబంధించినటువంటి మద్దతు ప్రకటించడంతో ఇది వివాదాస్పదంగా మారింది. అయితే ఏదైతే నాగేశ్వరరావు అదేవిధంగా చిన్న అనే వారు వివిధ పత్రికల్లో వారు వేరేవేరు పత్రికల్లో విలేకరులుగా పనిచేస్తున్నారు, వారిద్దరి మధ్య ఏర్పడినటువంటి వివాదం ఈరోజు కావలి పట్టణంలో చర్చనీయాంశంగా మారింది. అంటే రాజకీయ నేతలను తలపించే విధంగా వారందరూ కూడా బంధులు ధర్నాలకు ఆందోళనకు దిగడంతో ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నేతలకు మించి జర్నలిస్టులు ప్రవర్తిస్తున్నారన్న చర్చనీయాంశం ప్రస్తుతం ఇటు కావలి పట్టణంతో పాటు నెల్లూరు జిల్లాలో కూడా చర్చనీయాంశంగా మారింది. అయితే ఏదైతే నాగేశ్వరరావు అనే వ్యక్తి తనపై దాడి చేశాడు, అదేవిధంగా కులం పేరుతో దూషించాడని చెప్పి చిన్న అనే జర్నలిస్టు పోలీసులకు ఫిర్యాదు చేశాడు, దానికి ప్రతీకారంగా నాగేశ్వరరావు అనే వ్యక్తి తమపై దాడి చేశాడని చెప్పి కూడా ఫిర్యాదు చేయడంతో ఇటు నాగేశ్వరరావు సంబంధించినటువంటి ఆర్యవైశ్య సంఘాలన్నీ కూడా ఇటు నాగేశ్వరరావుకి అదేవిధంగా ఎంఆర్పీఎస్ సంబంధించినటువంటి సంఘాలు చిన్న అనే జర్నలిస్టుకి మద్దతు పలకడంతో ఇది వివాదాస్పదంగా మారింది. అయితే దీనికి సంబంధించి కొంతమంది రాజకీయ నేతలు కూడా ఆజ్యం పోయడంతో ఈ వివాదం మరింత జటిలంగా మారి ఇప్పుడు కావలి పట్టణంలో ఉన్నటువంటి మరి కొంతమంది జర్నలిస్టులు కూడా ఇబ్బందికరంగా మారినటువంటి పరిస్థితులు అయితే నెలకొన్నాయి. అయితే దీనికి సంబంధించి నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి జర్నలిస్ట్ సంఘాలకు సంబంధించినటువంటి నేతలు కానీ అదేవిధంగా కొంతమంది సీనియర్ పాత్రికేయులు కానీ ఈ జర్నలిస్టులు ఈ విధంగా ప్రవర్తించడం, అదేవిధంగా జర్నలిస్టుల మధ్య ఏర్పడ్డ వివాదానికి రాజకీయ నేతలు ఆజ్యం పోయడం, అదేవిధంగా కులాగాలకు సంబంధించినటువంటి పెద్దలు వారందరికి మద్దతు ప్రకటించి చిన్న విషయాన్ని చిలికి చిలికి వాన గాలివానలాగా తయారు చేసి ఇటు జర్నలిస్టులకు సంబంధించినటువంటి ప్రతిష్టను ఒక భంగం కలిగించే విధంగా వ్యవహరిస్తున్నారని చెప్పి కూడా కొంతమంది ఆరోపిస్తున్నారు.
ఏదేమైనప్పటికీ కూడా ఇటు జర్నలిస్టుల మధ్య ఏర్పడినటువంటి వివాదం ఇంతగా చర్చనీయాంశంగా మారి అదేవిధంగా బంధులు ధర్నాలు ఆందోళనలకు దారితీసాయంటే దీని వెనక ఇటు రాజకీయ కోణం కూడా దాగుందని కూడా మనకి కొంతమేరకు సమాచారం. ఏదైతే ఇటు రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి వర్గానికి సంబంధించి అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఏదైతే కావలి పట్టణంలో ఆర్యవైశ్య సంఘాలకు సంబంధించినటువంటి కొంతమంది నేతలు ఉన్నారు, వారి మధ్య ఏర్పడ్డటువంటి వివాదం, అదేవిధంగా ఒక విలేకరి అక్కడ ఉన్నటువంటి షాడో ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నటువంటి ఒక వ్యక్తిని ఆయన దుర్భషలాడాడని చెప్పి కొంతకాలంగా ప్రచారం జరుగుతుంది. దీనికి ప్రతీకారంగా వారి మధ్య ఏర్పడ్డటువంటి విభేదానికి ఆయన కూడా ఆజ్యం పోసి మరింతగా ఈ వివాదాన్ని జటిలం చేసి తన వర్గాన్ని సంబంధించినటువంటి వారికి మద్దతు పలకడంతో ఈ వివాదం మరింతగా జటిలంగా మారిందని మనం చెప్పుకోవచ్చు రాజేందర్. రైట్, థ్యాంక్ యూ మునీంద్ర.